రాజకీయం, సినిమా, గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలై తయారుగున్నాయి. చలో సుషదంపానే అందుకనే మొదల హెడ్ లైన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కయ్యం పెడుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్, కార్పాటోలు అంటురు చేయిపాటోలు చేస్తురని షీటింగు. ఉడాల్ నాని ఇంటి మీదకి కోడుగుడ్ల దాడి, పాపం పట్టుకుని ఆపిరు పోలీసు లెంబడివాడి. డేటింగ్ యాప్ స్కాములతోని జర పైలము, పబ్బులకు అట్కపోయి పరసలకేస్తురు గాలము. ఈ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏటూదేగుతలేదు కదా, ఇప్పటికీ తెలుగు సీరియల్ లెక్క అట్లా నడుస్తూనే ఉన్నది. మూడొద్దులాయే, ఇంకా ఎటూ దేవతలేదు లెక్కింపు. చెల్లని ఓట్లను ఏరి ఎలిమినేషన్లు చేసే వరకు ఆఫీసర్ల జబ్బలు గుంజుతున్నాయట పాప. ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కంటే పార్క్ లో కూర్చొని పల్లి బఠాని లెక్క పెట్టే పని నయం ఉన్నది కదా. అరే రే, ఎంత కూడుస్తలేదు లెక్కింపు. మూడొద్దులాయే లెక్క పెట్టి పెట్టి కౌంటింగ్ కేంద్రం వల్లకు చేతులు గుంజుతున్నాయి గాని ఇంకా కథమైతలేదు. చెల్లెని ఓట్లను ఏరి ఎలిమినేషన్లను తీసి పక్కకు పెట్టి ప్రాధాన్యత ఓట్లను పక్కకు పెట్టి లెక్క పెడుతుండే వరకలా షీ ఏం పాపం చేసుకుంటే ఈ కౌంటింగ్ కేంద్రాల డ్యూటీ పడ్డదిరా మనకు అని మస్తుగా తిట్టుకుంటారట మనసులా. ఇక వాళ్ళలో అట్లుంటే ఇక బీఆర్ఎస్ లొల్లి వేరే ఉన్నది. మా రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లను తీర్మానం వలన ఖాతాలేస్తున్నారు, అందుకే మల్లన మెజార్టీ బాగున్నది. కౌంటింగ్ కుట్రలు చేస్తుర్రు, మూడో రౌండ్ ఓట్ల కౌంటింగ్ లో కుట్రలు చేసిర్రు, మా ఓటర్ కూడా కాంగ్రెస్ ఖాతాలు వేసిర్రు అని గరమైంది రాకేష్ అన్న. కార్పాటలు అంతా కలిసి సీఓ వికాస్ రాజ్ సార్ కలిసి ఫిర్యాదు అయినరు నిన్న. ఇవాళ ఇంకా లెక్కింపు నడుస్తూనే ఉన్నది. ఇలా మా పరికి కూడా వచ్చే తట్టు లేదు లెక్కింపు. ఇక అదట్టుంటే కార్పాటోల ఆరోపణలను కొట్టిపాడేసిండు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న. మున్పు చేసినట్టే గోల్మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ చూస్తున్నారు. ఓటమి కన్ఫర్మ్ అయిందని ఈ తీర్లో బండలెత్తేస్తున్నారని మండిపడ్డాడు. మరి చూడాలి ఏం దక్కబోతుందో, లాస్ట్ కు ఎవరు గెలుస్తారో ఏం కథను. కొడాలి నాని అన్న పవర్లున్నప్పుడు టీవీలో జూపియర్ అనంత గలీజ్ మాటలు తిట్టేటోడు బాబు సార్ను. నాని అన్న మాట్లాడితే టీవీలో వార్తలు వేసేటోడు కూడా భయపడేటోళ్ళు. లైవ్లో ఏడబూతు మాటలు విడుస్తాడు అని ఎడిటర్లు అయితే బీప్ సౌండ్లు పక్కకు పెట్టుకొని ఉందరు. ఆగు, గట్లుంటుండే నాని అన్న జోరు. పవర్లున్నప్పుడు ప్రతిపక్ష మొల్ల మీద అన్న పాతారైందో చూయించిండు. ఇక ఇప్పుడు వాళ్ళు పవర్లకు వచ్చి వాళ్ళ పాతారైందో నానన్నకు చూయించి చెల్లు చెల్లు అంటున్నారు. గుడివాడ గుణపము భూతకాలంలో ప్రతిపక్ష మూల మీద భూతదయతోటి బూతులకే వన్న తెచ్చిన పంక పార్టీ కేంద్ర బిందువు కొడాలి నాని అన్నకు తడా కేంద్ర చూయిస్తురు గుడివాడ తమ్ముళ్ళు. అధికారం అనే అండదండ చూసుకుని బాబు సార్ను వాళ్ళ ఇంట్లోను బండబూతులు తిట్టిండని చెండ ప్రచండులైతున్నారు. గుడివాడలున్న నాని అన్న ఇంటికి పోయి తొడగొట్టి బయటికి రమ్మని సవాల్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మన ఊపుతోటి తమ్ముళ్ళ ఆవేశం ఆపరాకుంటున్నది. కొందరైతే కోడిగుడ్లు పట్టుకొచ్చి కొడాలి అన్న ఇంటి మీదకి సమరోత్సాహంతో ఇసిరిర్రు. ఇక ముచ్చట తెలివంగానే పోలీసులు వచ్చి వాళ్ళని ఆప చూస్తే ఆలతోటి లొల్లు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇంకా కూడా తొత్తులుగానే పనిచేస్తురా పోలీసులు అన్నుళ్ళు పెట్టుకురు. పాత ఫ్యాన్ కు పగ్గం కట్టి తొవ్వెంట ఈడ్చుకుంటవై ఇరుగ సంబుర పడ్డారు. మరి సైకిల్ పార్టీ పెద్ద సార్లు ఈ లేత తమ్ముళ్ళ ఆవేశానికి బ్రేకులయ్యాలే. ఇది ఇట్లనే ముదిరితే మొదటికే మోసమైతే చూసుకోరు సార్లు. నాని అయిన కాని పనులు చేసే లాపర్వా చేయకుండా లా సెక్షన్లతో కొట్టుకోరు ఎవరొద్దంటారు. కానీ ఇట్లా కోడిగుడ్లు శ్రీ కోడి పందాల పుంజులెక్కే గుడితే నడుస్తుందా? అధికారం అనే పెద్ద బాధ్య తప్ప చెప్పింది అల్క తక్కువ పనులు చేస్తాను కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకి చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుడు కూడా పీకలేరు అని చిటికినారని చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని. ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నాయంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారులు లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడలా? అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడినవి అన్ని కూడా బలుతున్నాం. 2021లో కొడాలని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంకా దాక్కున్నాడు, పిరికి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొలాలని చెప్తా ఉన్నాం. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీయబోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మని తాగరా, రాబోయేరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కదలేదు, మా స్థాయి సరిపోతుంది, రాబోయేరా కొడాలని. డేటింగ్ యాప్లా అమ్మాయి హాయ్ చెప్పింది, చూస్తందుకు మంచిగుంది, బయట కలుద్దామన్నది. ఆనంగనే చాలు,
సంబురంలో సంకలు గుద్దుకొని బండేసుకొని బయలల్లేటోళ్ళు ఉంటే జర పైలం. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని బుజ్జి అడిగిందని ఖుషీలో పోతే ఆటేనుక తెలుస్తుంది ఆ స్కామ్లా మీరెంత లాస్ అయ్యారో. నిజం ఇప్పుడు ఈ డేటింగ్ స్కామే హైదరాబాద్ లో పోలలు నాగం చేస్తుంది. కాదేది స్కామ్ కి అనర్హం అనుకుంటా తీరొక్క స్కాముల్ని, జనాల్ని మోసం చేసే స్కీముల్ని ఆలోచన చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఓ దిక్కు పోలీసులు ఎంత పనితనం చూయించినా గానీ వీళ్ళు మాత్రం కొత్త కొత్త కాన్సెప్ట్లతోని జనాల్ని ఆగం చేస్తారు. అట్లా కొత్తగా డేటింగ్ స్కామ్ అని మోపు చేసారు. ఈ నడమ ఫోన్లలో డేటింగ్ యాప్ వేసుకొని టాలెంట్ చూయించి రిలేషన్షిప్ లకు తీరొక్క పేర్లు పెట్టుకొని తిరుగుతురు కదా పోరలు. అగో గట్లనే ముందుగాల ముచ్చట పెట్టి అటెనక బయటికి పోదామని బండెక్కి పోయి పోరగాళ్లతోని పొతం పెడుతున్నారట. టిండర్ యాప్లా ఒక ఆయనకి రితిక అనే బుజ్జి పరిచయం అయిందట. మర్నాడే మనం కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కార్యక్రమం అన్నదట. ఈ మూతవారి మొగాయన అబ్బా అమ్మాయి పిలిచిందని అత్తరు కొట్టుకొని కొత్తంగేసుకొని పోయిండు. ఇక బుజ్జి కలిసి జరిసేపు మాట్లాడినాక బోర్ కొడుతుంది, పక్కకున్న మోష్ క్లబ్ కి పోదాం అన్నదట. పోర్ అడిగింది పోకపోతే ఇజ్జత్ తక్కువ అని, ఆమెను తీసుకొని పోతే ఆడ తీయని మాటలు చెప్పి పిరమ్మంది ఆర్డర్ ఇచ్చి అంత కలిసి 40,505 రూపాయల బిల్లు కట్టించింది. మొత్తానికి మోసపోయినా అని ఆఖరికి అర్థమైన పిల్లగాడు పోయి గూగుల్ రివ్యూలు చూస్తే వేరేటోళ్ళు కూడా కొందరు ఇట్లనే మోసపోయినామని పెట్టిన రివ్యూలు కానొచ్చినాయి. ఒక్కొక్కరు 20,000 40,000 కట్టిరని తెలిసింది. చూసిరు కదా గిసువంటి డేటింగ్ స్కామ్లతోని పైలంగుండుర్రి. చూసిరు కదా గిసువంటి డేటింగ్ స్కామ్లతోని పైలంగుండుర్రి. పైసలు ఆగం చేసుకోకుర్రి. ఏమంటున్నాం? అసలే వాన కలం వచ్చింది. రైతులు పొలాలు చేనులు దున్ని పెట్టుకున్నారు. గట్టిగా వానలు కొడితే ఇత్తులు అలకే తందుకు తయారున్నారు. కానీ ఇప్పటికీ రైతు భరోసా మీద ఎసోంటి క్లారిటీ ఇస్తలేరు సర్కారులు. రైతులకు కొత్త పరిశాన్ పట్టుకుంది కదా ఈ సీజన్ పెట్టుబడి సాయం. రైతు భరోసా పైసలు ఎప్పుడేస్తారు సర్కారు అని ఎదురు చూస్తున్నారు. దగ్గర దగ్గర జూన్ 10వ తారీఖు వచ్చి ఇంకా రైతు బంధు మీద ఎటువంటి క్లారిటీ లేకపోయే వరకలా అందరు పరిశాన్ అవుతున్నారు. వస్తుందా రాదా అని అనుమాన పడుతున్నారు. పాత సర్కారు ఉన్నప్పుడు రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇచ్చేది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రైతు భరోసా కింద 7,500 ఇస్తారా? పాతదే కంటిన్యూ చేస్తారా? ఇక పోయిన సర్కారు 26 తారీఖు నాడే రైతు బంధు పెట్టుబడి సాయం అందరి ఖాతాల్లో పడ్డది. 1.5 నెలలోపటినే రైతుల ఖాతాల జమ అయింది. ఈ సీజన్ లో దగ్గర దగ్గర 69 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇచ్చిర్రు. అయితే యాసంగి సీజన్ లో రైతు బంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు వానకాలం సీజన్ కెళ్లి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పింది. రైతు భరోసాకు రూల్స్ మార్చేది ఉన్నది. పడవ పడ్డ జాగలకు ఇచ్చుడు బంధు పెడతాము, సాగు చేసిన భూములకే ఇస్తామని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుని ఏదో ఒక పరిష్కారం చూస్తామని సీఎం సార్ చెప్పుకొచ్చిండు. మరి అసెంబ్లీ మీటింగులు ఇప్పుడు అప్పట్లో అయ్యేటట్లు లేవు. మరి పాత పద్ధతిలో చేస్తారా, కొత్త రూల్ ప్రకారంగా మార్చేస్తారా, అసలు ఎప్పుడు ఇస్తారని అందరికి ఒకటే టెన్షన్ అవుతుంది. మరి చూడాలి సర్కారులు దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. దేశంలో ఏ ప్రధాన మంత్రికి లేని రికార్డు మన ప్రధాని మోడీ సార్ కొట్టిండు. ముచ్చటగా 3వసారి ప్రధాని కుర్చీలో కూసుంటుండు. ఎల్లుండే సార్కు పట్టాభిషేకం కార్యం ఉన్నది. ఈసారి బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా, పొత్తుల పార్టీలతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ఇవాళ పాత పార్లమెంట్ కాడ మీటింగ్ పెట్టుకుని మోడీ సార్ ను బీజేఎల్పీ లీడర్ గా ఎన్నుకున్నారు ఎన్డీఏ కూటమోళ్ళు. మొత్తానికి మోడీ సారే మళ్ళా దేశాన్నేలవుతుండు. అనుకున్నన్ని సీట్లు రాకపోయే వరకు పొత్తుల పార్టీల మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలా ఇప్పుడు ఆంధ్ర సీఎం బాబు సార్దే పై చేయి ఉన్నది. కూటమిలా రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నది. అటెనక 14 సీట్లతోటి బీహార్ సీఎం నితీష్ సార్ పార్టీ ఉన్నది. అందుకే వాళ్ళని పక్క పొంటే కూసబెట్టుకున్నాడు మోడీ సారు. ఇక ఇదే మీటింగ్ కు మన పవనాల్ సార్ కూడా పోయిండు. మోడీ సార్ ను ఆకాశానికి ఎత్తిండు. అదే రీతిన బాబు సార్ కూడా మోడీ సార్ ను పొగడ్తల జడివానలో ముంచిండు. మోడీ చేయబట్టే దునియా మీద దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అనుకొచ్చిండు. భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చిండు అన్నాడు. అందరు వచ్చినట్టే అని సైజ్ చూసుకుని బీజేఎల్పీ నేతగా మోడీ సార్ ను ఎన్నుకునే కార్యం చేసుకుర్రు. రాజ్నాథ్ సింగ్ మోడీ సార్ ను బీజేఎల్పీ నేతగా ప్రకటించగానే కూటమోళ్ళంతా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక వీళ్ళందరి సంతకాలు తీసుకొని పోయి మోడీ సార్ రాష్ట్రపతి మేడానికి ఆ కాగితం అప్పజెప్తాడు. ఇక ఎల్లుండి మోడీ సారు ఇమానం తినే కార్యం పెట్టుకుండు. ఈ కార్యానికి కూడా మన పాలు దేశాల ప్రెసిడెంట్లు అందరిని పిలిచిండు మోడీ సార్. అట్లనే కూటమి రాష్ట్రాల లీడర్లను సీఎంలను కూడా రమ్మని ఆహ్వానాలు పంపిరు. మరి 3వసారి పీఎం అయిండు సార్కు శుభాకాంక్షలు గాని 75 ఏళ్ల తర్వాత ఎవ్వల్కాలు సొంతంగా పాలిటిక్స్ లకెళ్లి రిటైర్ కావాలని మోడీ సారే అన్నాడు. మరి అన్న మాట మీదకెళ్లి సార్ దిగిపోయి వేరేటోళ్ళని ఎక్కిస్తాడా, ఎల్లకాలం సారే ఉంటాడా అన్నది చూడాలి. ఏమన్నా సంబరాల, అందరేమన్నా ఖుషీనా, చిన్న ఆనందమా? చిరంజీవి ఇంట్లో నిన్నైనా సెలబ్రేషన్లు చూసి ప్రతి ఒక్క మెగా ఫ్యాన్, జన సైనికులు మామూలు మురవలే. పవన్ కళ్యాణ్ అన్న వదినల కాళ్ళు మొక్కి కేక్ కట్ చేసి అందరిని అలుముకొని ఏహే ఒక్కటనేంది చూస్తున్నంత సేపు చూడబుద్ధైన వీడియోలు ఫోటోలు
నీకు ఇట్లా మెగా ఫ్యామిలీకి ఇన్ని తీర్లు కలిసి వచ్చేటందుకు అస్సలు కారణం ఏందో తెలుసా? చూడురి తెలుస్తుంది. రెండు మూడు వద్దుల సంధి సోషల్ మీడియాలో ఏడో చూడు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ వీడియోలు, పీకే మీద ఎక్స్ ఎడిట్లు ఇవే కానొస్తున్నాయి కదా. ఇక నేను పవన్ నుండి ఇంటి ఆమె కొడుకుతోను కలిసి చిరంజీవి ఇంటికి పోయి కాల్మొక్కి దీవెనార్తులు తీసుకుని కేకులు కటింగ్ చేసి అందరు మురుస్తున్న ముచ్చట్లు చూస్తున్నాం కదా. ఇక అన్ని తీర్ల మెగా ఫ్యామిలీకి కొన్ని వద్దుల సంధి ఏమన్నా కలిసి వస్తుందా అని కామెంట్లు చేస్తున్నారు చాలా మంది. అయితే శిరు మన్మరాలు రామ్ చరణ్ ఉపాసనల బిడ్డ క్లీన్ కార పుట్టినాకనే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్ట ఇన్ని తీర్లు అందరికీ అనుకున్నది అవుతుంది అనుకుంటా పోస్టులు పెడుతున్నారు కొందరు. పోయినేడాది జూన్ 20 నాడు క్లీన్ కార పుట్టిన ముచ్చట తెలిసిందేనా? ఆడవిల్ల పుట్టింది అంత మంచిదే ఇక అనుకున్నాడే ఆలస్యము. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చింది, శరణ్ కి వేల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చింది, మెగా ఇంట్ల పెళ్లి బ్యాండ్ గట్టిగా సపోర్ట్ అయి వరుణ్ తేజ లావణ్య త్రిపాఠికి లగ్గమైంది, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుడే గాక జనసేన పోటీ చేసిన అన్ని జాగాలు గెలిచి రికార్డు కొట్టింది, రేపు కూటమి క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ కు మంత్రి పోస్టు పక్కా అని కూడా వస్తుంది. ఇక నాగబాబు కూడా పెద్ద పోస్టు దక్కుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇగో ఇట్లా అందరికి అన్ని తీర్లు కలిసి వచ్చి సంబరాల మీద సంబరాలు అవుతున్నాయి అనుకుంటా మురిసిపోతున్నారు మెగా అభిమానులు. ఇక ఓ దిక్కు ఫ్యాన్స్ ఏమో పండుగ సొంటి సంబరంలు ఉంటే ఇంకో దిక్కు కొందరేమో అందరూ గాని అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో లేరేంది అని అనుకుంటే లేని పంచాయతీ మోపేసే ముచ్చట్లు ముంగటేసుకుంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని దాక్తున్నాయి. ఇప్పటికే బుజ్జి అని కార్ ను చూపించి మీరికెళ్ళి ఓ గుడ్డ యానిమేషన్ సిరీస్ ను కూడా రిలీజ్ చేసే వరకల్లా ఎప్పుడెప్పుడు ఎండి పరద మీద సినిమాను చూసి మురిసిపోదామని అందరూ ఎదురు చూస్తుండే. ఇక ఏపీలో ఎలక్షన్లు అయిపోయే వరకల్లా కల్కి సినిమాకు మస్తు ప్లస్ పాయింట్ వచ్చి పడ్డది. హగు అదెట్లా అనంటే, పాన్ వరల్డ్ సినిమా అని అనౌన్స్ అయిన నాటి సందే అంచనాల్ని జాయ్ అని వెంచేసిన కల్కి సినిమా జల్దిన్నే జనాల ముందుకు రాబోతుంది. టాకీస్ లా టాప్ లేపబోతుంది. జూన్ 27 నాడు గ్రాండ్ రిలీజ్ అయి దునియా అంతా దుమ్మురేపబోతుంది. ఇదిట్లుంటే జూన్ 16 నాడు ట్రైలర్ రిలీజ్ చేస్తారని క్లారిటీ వచ్చిన కాంచలి హార్డ్ కోర్ డార్లింగ్ ఫ్యాన్స్లనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా కల్కి ఫీవర్ పెరిగిపోయింది. ఇక ట్రైలర్ అనౌన్స్మెంట్ ముచ్చట కంటే ఎగ్జైట్మెంట్ పెంచుతున్న ఇంకో ముచ్చట ఏంటంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏడైతుందనే వార్త. ఆల్రెడీగా హైదరాబాద్ లో బుజ్జి అదే కల్కిలా ప్రభాస్ కార్ ని చూయించే ఈవెంట్ చేసిర్రు కదా, ఇక ఏపీలో కూడా ఓ ఈవెంట్ పెడితే మంచిగా ఉంటదని అనుకురట. అదేదో అమరావతిలో పెడితే అన్ని తీర్ల కలిసి వస్తుందని లెక్కేసిరట. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ టీడీపీకి అవుట్ రైట్ గా సపోర్ట్ ఇస్తాడని అందరికి ఎరుకున్నదేనాయే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏం మాట్లాడితే ఎందుకు వచ్చిన పంచాదని చాలా మంది అటు ఇటు అవుతున్నా కూడా అశ్విని దత్ మాత్రం బయటికి వచ్చి బరాబర్ ఖండ ఖండాలుగా ఖండించిండు. ఇక ఇప్పుడు మళ్ళా టీడీపీ పవర్ లకు వచ్చేవారికల్లా స్పెషల్ షోలకు పర్మిషన్లు వస్తాయని ఫ్యాన్స్ ఖుషీలు ఉన్నారు. ఇప్పుడే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లు కూడా క్యాలిక్యులేటర్లతోని లెక్కలు కడుతురు. అన్ని కలిసి వస్తే జూన్ 22-23 తారీఖులల్లా అమరావతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటదిగా, కానీ అఫీషియల్ గా క్లారిటీ వచ్చేదాకైతే ఏం నమ్మలేం. కొన్ని కొన్ని చూసినప్పుడు అరే నిజంగా సినిమాలలో గిసోంటి పెడతారా లేక సినిమాలలో పెట్టేటి నిజంగా అయితేయా అనిపిస్తుంది. బస్సులలో ఎక్కినప్పుడు గట్టిగా పట్టుకోమని కండక్టర్ చెప్తానే ఉంటాడు. ఒక్కోపారి సడన్ బ్రేక్ వల్ల జర అటు ఇటు అవుతుంటాం. కొన్నిసార్లు గాషారం బాలేక కింద పడి దెబ్బలు దాకుడు పానం పోవుడు కూడా అవుతుంటది. ఇగో గిట్లనే ఒక ఆయన జర్రంత లభిస్తు బస్సు కింద రొట్టయ్యేటోడు, కానీ ఆయనకు దేవుని లెక్క కండక్టర్ ఆదుకుండు. ఈ సీన్ అంత మటుకు సేమ్ స్పైడర్ మ్యాన్ సినిమా లెక్కనే ఉంది. కావాలంటే మీరే చూడరి. ఇగో ఈ పిల్లగాడు టికెట్ తీసుకునే తందుకు కండక్టర్ పక్క పొంటి నిల్చున్నాడు. ఏదో గుంత అడ్డం వచ్చేసరికి బస్సు జర అటు ఇటు అయింది. ఈ పోరన్ గాషారం బాలేక పయ్య కింద పడుతుంటే కండక్టర్ ను చూడుర్రి అలుగ్గున ఎట్లా అందుకుండో, కనీసం వెనకకు మరలకుట ఏదో పక్క పొంటి పోతున్న షెట్టు కొమ్మని అందుకున్నట్టే అందుకుండు. భూమి మీద నూకలు కాదు బాస్మతి బియ్యం బాకుంటే గిట్లనే దేవుడు ఏదో రూపంలో వచ్చి ఆదుకుంటాడు కావచ్చు. ఈడ కండక్టర్ సాబ్ స్పైడర్ మ్యాన్ లెక్కనే పడుతున్న పోరన్ని కాపాడిండు. నిలబడ్డ కాడికెళ్లి అడుగు గదలలే గాని అందిన షేత్తోని పానం కాపాడి పుణ్యంగా. ఇక బస్సులున్న సీసీ కెమెరాలలో ఇది రికార్డ్ అయితే సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక ఇది చూసిన వాళ్ళంతా అందరికి 6th sense పనిచేస్తే కండక్టర్ కు 16th sense పనిచేసినట్టుంది. ఆయనకు దివ్య దృష్టి ఏదన్నా కానొస్తుండొచ్చు కావచ్చు. అందుకే పోయే పానాలు సింగిల్ హ్యాండ్ తోని హ్యాండిల్ చేసి కాపాడిండు అనుకుంటా పొగడ్తలతోని ముంచేస్తురు. అన్ని హోటళ్లలో కుళ్ళిపోయిన చికెన్ తోని బిర్యానీ చేస్తురు, బూజు వాటిన కూరగాయలతోని సూపు చేస్తురు అని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రుజువుతోటి సహా చూపించినా కూడా కొందరికి బుద్ధి రాక పోయి తింటే పురుగులు వచ్చేదాకా సోయి వస్తలేదు. గిట్లా
ఓటర్ల తినకుర్రి, మంచి తిండి పెడతలేరు, అంత ఖరాబైన మాలతోని వండుతుర్రు అని ఆఫీసర్లు బల్లగుద్ది చెప్పినా చెప్తే ఎట్లనో నమ్ముతలేరని కళ్ళకు గట్టినట్టు వంట రూమ్ లో ఎంత సొక్కంగున్నాయో చూపించినా కొందరు మట్టుకు మారతలేరు. ఈ చెవితోని ఆ చెవితో ఇడిచేసి మల్లగా మసాలా వాసనలకు హోటళ్ల పొడత పోతుర్రు. మళ్ళా ఆఫీసర్లు చెకింగ్ చేస్తురు, జర పైలంగా ఉండాలి, మంచిగా ఉండాలని హోటళ్లకు సోయలేదు, దోందు దోందే ఉన్నారు. గిట్లనే ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ కాడున్న రాయల్ గ్రాండ్ హోటల్లా ఒక ఆయనకు చికెన్ బిర్యానీ తింటుంటే జల్ల పురుగు వచ్చింది. ఏంబటే తినేదాడ పడేసి ఓ నన్ను పిలిచి, ఏందయ్యా ఇది, పైసలు ఇస్తలేమా, పురుగులు పడ్డ తిండి పెడుతున్నావు, ఏం కథ అని గట్టిగా అడిగితే, ఏందయ్యా నీలోల్లి గిరాకంతా ఖరాబ్ చేసే తట్టున్నావు, మీ ఇంట్లో నీ పెండ్లా మండితే జల్లపురుగు రాదా అని మీదికెళ్ళి తలకాయ లేని మాటలు మాట్లాడుకుంటా బెదరగొట్టిండు. ఆగు, నీ పని గిట్లా కాదు అని ఇదే ముచ్చట సోషల్ మీడియాలో అందరికి ఎరకయ్యేటట్టు చేసిండు. కథం ఇక ఈ ముచ్చట తెలిసి ఎంబటే ఆ హోటళ్లకు ఎవ్వరు ఓకుర్రి, ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆయన కథ అంతా చెప్పుర్రి అని ఓగలు. ఆ ఎంత చెప్పినా పోయి తినేటోళ్లకు సోయలేకపోతే వండేటోడు వానికేంది, పైసలు వస్తే చాలు, మన తాన తెలివిలే కమాందినంటే ఏమొస్తుంది అని ఇంకొందరు తిట్టి వస్తుర్రు. జర గిసొంటి చూసినాకనన్నా బయట తిండ్లు బంద్ చేయుర్రి, పానం కంటే నాలుగే రుషి ఎక్కువనా, జర సోయి తెచ్చుకోరే కదా, ఏమంటున్నాం. గుళ్ళకు పోతే ధ్వజస్తంభం పక్క పొంటే నవగ్రహాలు కూడా కనిపిస్తాయి. చాలా మంది నువ్వులు నూనె పట్టుకుపోయి దీపం అంటిచ్చి ఊదిబత్తిలు ముట్టించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కుతారు. కానీ గీడో కాడ విచిత్రంగా కుక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఆగో, ఈ కుక్కను చూడ్రి, గుళ్ళున నవగ్రహాల చుట్టూ ఎంత పద్ధత తిరుగుతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కాడున్న ఓ గుళ్ళే కుక్కిట్లే నవగ్రహాల చుట్టూ తిరుగుకుంటా కనిపించింది. ఇక కుక్కట్ల ప్రదక్షిణలు చేసి చూసి పబ్లిక్ అంతా ఈ దేవుని వయమనే అని అనుకుంటున్నారు. కుక్క భైరవుని రూపంలో భక్తిని ఇట్లా జాతుకుంటుందని అంటున్నారు. మామూలుగా అయితే ఒకటి రెండు సార్లు తిరిగితే ఏమో అనుకోవచ్చు, కానీ ఐదారు సార్లు తిరిగింది అది. కాబట్టి అదేదో మొక్కు పెట్టుకుని తిరుగుతున్నదని కొందరు గుసగుసలు పెట్టుకుంటారు. ఏ పరి, దానికి ఏడా తిండి దొరకక ఏదైనా దొరుకుతుందేమో అని అట్లా తిరుగుతున్నట్టుంది. లేకుంటే దానికైనా టైం పాస్ కాక అట్లా చుట్టూ తిరిగి ఆడుకుంటున్నట్టుంది. దానికే మహిమలంట కడతారా అని ఇసొంటి నమ్మనోళ్ళు అంటున్నారు. ఏమైనా కూడా కుక్కి ఇట్లా ప్రదక్షిణలు చేసే వరకు వీడియో తీసుకొని వాట్సాప్ లో షేర్ కొట్టుకుంటారు జనాలిగా. కుక్క పిల్ల చూడండి. సుశరాముల, నేను వాటికోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.